వీటన్నిటికీ మించి చాలా ముఖ్యమైనటువంటిది రాజకీయ సాధికారత. ఈరోజు మొత్తం పవర్ అంతా రాజకీయమైంది. ఆ రాజకీయంలో స్పేస్ లేకపోతే చాలా నష్టపోతాం, అది తెలుస్తూ ఉన్నది. ఒక్క కొన రఘుపతి తప్పితే ఈరోజు అసెంబ్లీలో ఈ కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడానికి ఎవరూ లేరు. కొంతమంది 5% ఉన్నామంటారు, 6 ఉన్నామంటారు, 7 ఉన్నామంటారు, 3 అంటారు. నేను మినిమం 3 తీసుకున్నా కానీ 7 ఎమ్మెల్యేలు ఉండాలి సార్. మేము 175లో ఉన్నది ఒక్కరు. కానీ ఈరోజు కమ్యూనిటీ పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరు టిక్కెట్లు ఇస్తామన్నా తీసుకోలేని పరిస్థితి. అంటే మా దగ్గర అంత డబ్బు లేదు కదా, కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకొని ఇండైరెక్ట్ ఎలక్షన్లో నామినేటెడ్ పోస్ట్లో మాలాంటి చిన్న చిన్న కమ్యూనిటీస్ను తమరు కాంపెన్సేట్ చేయాలి. ఇది కేవలం వదిలే సాగిపోయింది ఇది కేవలం బ్రాహ్మణ సమస్య కాదు, చిన్న చిన్న కమ్యూనిటీసు, సాధికారత లేని చిన్న కమ్యూనిటీసు, నాయి బ్రాహ్మణ్ కానివ్వండి, రచకులు కానివ్వండి, కుమ్మర్లు కానివ్వండి, వడ్రంగులు కానివ్వండి, వైశ్యులు కానివ్వండి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో వీళ్ళందరూ కలిస్తే ఒక పెద్ద ఫోర్స్. వీళ్ళు కలవనప్పుడు చిన్న 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 కమ్యూనిటీస్, వీళ్ళకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో ప్రాతినిధ్యం ఇవ్వకుండా అక్కడ కూడా అదే అంగబలం, అర్ధబలం, కులబలం ఉన్న వాళ్ళకి ఇస్తూ పోతూ ఉంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. ఉంటాయి, చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి, బట్ ఈ కన్సిడరేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ కన్సిడరేషన్గా పెట్టుకోమనమని మిమ్మల్ని కోరుతూ ఈనాడు ఈ అంశాల మీద నాకున్నటువంటి అనుభవాన్ని, అభిప్రాయాలను మీ అందరితో పంచుకునేటటువంటి ఈ మహదవకాశాన్ని కల్పించినటువంటి ఒకటి కొద్దిగా ఈ పచ్చ మీడియాను, యెల్లో మీడియాను డిసప్పాయింట్ చేస్తున్నాను. నేను పార్టీలో చేరడానికి ఇక్కడ రాలేదు, నా అభివృద్ధి, నా వ్యూస్ను పంచుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఆ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.